पिता पुत्र पवित्र आत्मा नामन आमेन। मन प्रभु येसु क्रिस्तु कृप सर्वेश्वरुनि प्रेम पवित्र आत्म सहकारम मीतो उंडुने गाक। मत्तयि सुवार्त 6:5 నుండి యేసు ఇట్లు నడివేను, కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలబడి జనులు చూచుటకై ప్రార్థన చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించునని మీతో ఒక్కానించుచున్నాను. ప్రార్థన చేయినప్పుడు నీవు గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడైన మీ తండ్రిని ప్రార్థింపము. అట్లయినా రహస్య కార్యములను ఎలా గుర్తించు మీ తండ్రి మీకు తగిన బహుమానము వసగును. ప్రభు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో మరొకసారి మనకు ప్రార్థన గురించి బోధిస్తూ ఉన్నారు. ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియపరుస్తూ ఉన్నారు. ప్రార్థనలు మనము క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకుందాం. ప్రార్థన 4 విధాలుగా ఉంటుంది. మొదటిది బహిరంగ ప్రార్థన. బహిరంగ ప్రార్థన మామూలుగా సంఘము మధ్యలో, కుటుంబ మధ్యలో అందరం కలిసి చేసే ప్రార్థన. కీర్తన 149:1 నుండి చెప్పబడ్డట్టు, మీరు ప్రభుని స్తుతింపుడు, ప్రభుకు నూతన గీతము పాడుడు, భక్త సమాజమున అతనిని స్తుతింపుడు. వారు నాట్యము చేయచ్చు, ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తంత్రి వాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభు ప్రజలకు తమ విజయమును గాను సంతసింతురు కాన రేయల్లా సంతోషంతో గానము చేయుదురుగాక. వారి నోటితో ప్రభుని స్తుతించుచు కేకలు పెట్టుదురుగాక. వారు రెండంచుల కత్తిని చేతబూని అన్ని జాతులకు ప్రతీకారం చేయుదురుగాక. ఈ వాక్యం మనకు చాలా చక్కగా బహిరంగ ప్రార్థన గురించి తెలియజేస్తుంది. మాటలతో, వాయిద్యాలతో, చక్కని స్వరాలతో, సంఘస్థులతో కలిసి, కుటుంబస్థులతో కలిసి ప్రార్థించే ప్రార్థన ఈ బహిరంగ ప్రార్థన. ఈ బహిరంగ ప్రార్థన మనందరినీ కూడా ఒకే స్థలంలో కూడా చేరుస్తుంది. ఒకే హృదయముగా, ఒకే కుటుంబంగా ప్రార్థన చేయడానికి అవకాశం లభిస్తుంది. కానీ పునీత తెరీసమ్మ గారు తెలియచేసినట్టు బహిరంగ ప్రార్థన మంచిదే, కానీ మనం అంతకంటే ఇంకా ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఎదగాల. అదే ప్రభు కూడా ఈనాటి సువార్తలో తెలియజేస్తున్నారు. మీ గదిలోనికి వెళ్ళి అంతరంగంలో ప్రార్థన చేయండి. అంతరంగమునందు చూసే దేవాది దేవుడు మీ ప్రార్థన ఆలకించి ఆశీర్వదిస్తారని. బహిరంగ ప్రార్థన నేను తెరీజమ్మ అవిలాపుర తెరీజమ్మ గారు తెలియజేసిన విధంగా, ఒక నూతి నుండి, బావి నుండి నీళ్లు చేదుకునే విధంగా ఉంటుంది. బావి నుండి నీళ్లు చేదుకోవాలంటే దానికి ఒక తాడు కావాలి, ఒక బకెట్ కావాలి, ఒక బకెట్ కావాలా, ఎంతో శ్రమతో కూడిన దాన్ని చేదుకోవాల్సి వస్తుంది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. బహిరంగ ప్రార్థన కూడా అదేవిధంగా ఉంటుంది అని పునీత అవిలాపుర తెరీజమ్మగా తెలియజేస్తున్నారు. ప్రార్థనలు చేస్తూ ఉంటాము, కానీ మన ధ్యాస ఎక్కడెక్కడోకి వెళ్ళిపోతుంది. చివరికి ఆ బహిరంగ ప్రార్థనలో ఎక్కువ ఫలితాలను లభించలేము. ఎక్కువ ఫలితాన్ని మనం పొందలేము. రెండో విధానమైన ప్రార్థన ధ్యానపూర్వకమైన ప్రార్థన. ధ్యానపూర్వకమైన ప్రార్థన కూడా చాలా మంచి ప్రార్థన. యెహోషువా గ్రంథము 1:8 తెలియజేస్తుంది, ఈ ధర్మశాస్త్రము నిత్యము పఠింపము అహోరాత్రములో మననము చేసుకొనము, దానిలో చెప్పిన న్యాయములన్నిటినీ పాటింపము, అప్పుడు నీ కార్యములు సంపూర్ణంగా నెరవేరును, నీవు కృతార్థుడ వగుదువు అని వాక్యములో ప్రభు తెలియచేస్తున్నారు. దేవుని యొక్క వాక్కును
పఠించడమే కాదు దాన్ని ధ్యానించాలి. ధ్యానించి దాన్ని జీర్ణించుకొని మన జీవితంలో జీవించాలి. అప్పుడు ఆ ప్రార్థన ఫలితాన్ని మనం అనుభవించగలుగుతాము. ఆ వాక్కు యొక్క ప్రభావం మన జీవితంలో మార్పును తీసుకొని వస్తుంటుంది. అందుకే ధ్యానపూర్వకమైన ప్రార్థనకు మనం ప్రాముఖ్యతను ఇవ్వాలి. అది కూడా శ్రమ ఉంటుంది కానీ ఫలితం కూడా కొద్దిగా ఉంటుంది. కానీ మూడవ రకమైన ప్రార్థన ఏకాంత ప్రార్థన. ఈ ఏకాంత ప్రార్థన ప్రభు యేసే తాను ఈ లోకంలో ఉన్నప్పుడు ఎక్కువగా పాటించారు. మార్కు రాసిన శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనం తెలియజేస్తుంది, ప్రభు వేకువు జాముననే నిర్జన ప్రదేశానికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థించాడని. అదేవిధంగా లూకా శుభవార్త 6వ అధ్యాయము 12వ వచనం తెలియజేస్తుంది, ఆ రోజులలో యేసు ప్రార్థన చేసుకున్నటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతా దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. ఆ రోజులలో యేసు ప్రార్థన చేసుకున్నటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతా దైవ ప్రార్థనలో మునిగి ఉండెను అని వాక్యం తెలియజేస్తుంది. ఆ దైవ ప్రార్థనలో మనం మునిగి తేలాలి, పూర్తిగా నిండిపోవాలి, మునిగిపోవాలి ఆ ప్రార్థనలో. అటువంటి ప్రార్థన మనకు చాలా ఫలితనిస్తుంది. ఎందుకంటే మన అంతరంగమునందు దేవునితోనే మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆ దేవునితో సంభాషించడం ద్వారా ఆ దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుంటాము, దైవ ఆలోచనలు కనగొలుగుతాము, దైవ ఆలోచనల ప్రకారం మనం జీవించడానికి అవకాశం లభిస్తుంది, దైవ చిత్తాన్ని నెరవేర్చి మన జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతాము. ఈ అంతరంగ ప్రార్థన మోషే కూడా ఈ విధంగా చేశారు. నిర్గమకాండము 33వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు తెలియజేస్తున్నాయి, మోషే ఆ సమాగమపు గుడారము దేవుని కోసం ఏర్పరిచిన గుడారమును ప్రతిరోజు కూడా ఒక నిర్ణీత సమయంలో అక్కడికి వెళ్ళి ప్రార్థించేవాడని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు కూడా ఆ విధంగా మోషే కోసం వేచి ఉండి ఆ గుడారాన్ని మోషే రాగానే కప్పివేసి ఆ విధంగా దేవుడు అతనితో సంభాషించేవాడని, ఒక మిత్రుడు ఇంకో మిత్రునితో ఏ విధంగా సంభాషిస్తారో ఆ విధంగా సంభాషించేవాడని వాక్యం మనకు తెలియజేస్తుంది. అటువంటి సన్నిహిత సంబంధాన్ని మనం ఏర్పరచుకునే ప్రార్థన మనకు చాలా అవసరం. ఈ సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు దేవుని యొక్క ఆలోచనలను దైవవాక్య యొక్క గూఢార్థాలను మనం తెలుసుకోగలుగుతాము, మన జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతాము. ఆ విధంగా చేయగలిగితే తప్పకుండా మన జీవితం ధన్యమవుతుంది. ఇంకొక విధమైన ప్రార్థన దైవ సమక్షములో ప్రార్థన. 2 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1 నుండి 4వ వచనాలు తెలియజేస్తున్నాయి, ఆ దైవ సమక్షంలో పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉంటే తాను ఆత్మీకంగానే దైవ సమక్షంలోనికి వెళ్ళిపోయి ఆ మోక్షాన్ని చూడగలిగారు. అదేవిధంగా ఏజేకల్ ప్రవక్త కూడా అంతరంగం నుండి దైవ సమక్షంలో ఆత్మశక్తితో ఎక్కడ ప్రదేశం అయితే ప్రభు చూయించాలో అక్కడ తీసుకెళ్ళి వెళ్ళేవాడు. అవన్నీ కూడా దృశ్యాలన్నింటి కూడా గాంచి దైవవాక్కును విని ఆ దైవవాక్కును ప్రజలందరికీ కూడా ప్రవచించేవాడు. అటువంటి దైవ సమక్షముతో కూడిన ప్రార్థనను మనం తప్పనిసరిగా స్వీకరించడానికి ప్రార్థన చేయాలి. అది ప్రభువు మాత్రమే మనకు దయచేయగలుగుతారు. మనం కేవలము బహిరంగ ప్రార్థనతో సంతృప్తి చెందకూడదు, ధ్యాన ప్రార్థనతో సంతృప్తి చెందకూడదు,
ఏకాంత ప్రార్థనతో కూడా సంతృప్తి చెందకూడదు. పూర్తిగా ఆ దైవ సమక్షంతో నిండిన ప్రార్థనతో దైవదే ప్రభుయందే లీనమైపోయి ప్రభు ధ్యాసతో జీవించి ప్రభు సమక్షాన్ని తనివితీరు అనుభవించి మన జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతాం. అదే పునీత అవిలాపురి తెరేసమ్మ గారు చాలా చక్కగా మనకు తెలియజేస్తున్నారు. అదే విధంగా ఉంటుందంటే మనం దైవ సమక్షంలో ఈ విధంగా కూర్చున్నప్పుడు మనం కూర్చున్నప్పుడు వర్షం ఏ విధంగా వేయించేసి వచ్చి మనల్ని పూర్తిగా తడిచివేస్తుందో అదేవిధంగా దైవ సమక్షంలో మనం కూర్చున్నప్పుడు ఆ ప్రభు యొక్క సమక్షాన్ని మనం పూర్తిగా తడిచివేస్తుంది, పూర్తిగా నిండి నింపివేసి తడిచివేస్తుంది. తనివి తీర అనుభవించగలుగుతాము, మన జీవితాన్నే ధన్యం చేసుకోగలుగుతాము. అటువంటి మహాభాగ్యాన్ని మనకు ప్రసాదించాలని ప్రత్యేక విధంగా మనం ప్రార్థన చేద్దాము. ప్రార్థించుదాము. పరలోక తండ్రి అయిన సర్వేశ్వర, ప్రార్థనా భాగ్యాన్ని మాకు దయచేసినందుకు, శిష్యులకు నేర్పించిన విధంగా ప్రార్థనా విధానాన్ని మాకు నేర్పించినందుకు, మీ వాక్యం ద్వారా ప్రార్థన యొక్క గూఢార్థాలను మాకు తెలియజేసినందుకు వందనాలు అర్పిస్తున్నాము. మేము వెళ్ళవెళ్ళలో కూడా బహిరంగ ప్రార్థనే కాదు, ధ్యాన ప్రార్థన ద్వారా, ఏకాంత ప్రార్థన ద్వారా, అంతరంగిక ప్రార్థన ద్వారా, దైవ సమక్షంతో నిండిన ప్రార్థన ద్వారా చేస్తూ పరిపూర్ణంగా మీ సమక్షాన్ని అనుభవిస్తూ మీ అందు ఆనందిస్తూ మీ ప్రేమను తనివితీరా అనుభవిస్తూ ఆ ప్రేమను 10 మందికి పంచిపెట్టే భాగ్యాన్ని, ఆ దైవానుభూతిని ఇతరులకు అందించే అనుగ్రహాన్ని ప్రసాదించమని మేము వేడుకొనుచున్నాము. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయించున్నాము. ఆమేన్.